దుర్యోధనుడి పాత్ర ఆ పద్యాలు చాలా బాగా ఆలపించారు. అలాగే మీకు ఇష్టమైన ధర్మరాజు పాత్ర కూడా చాలా బాగా పద్యం పాడారు, బాగుంది. ఈ దుర్యోధనుడు తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు బాగా పేరు తెచ్చిన పాత్రలు ఏమైనా ఉంటే దాంట్లో పద్యాలు పడతారా సార్? పాడతాను. ఓకే. దైవోపాఖ్యానంలో అర్ఘ్యశీలది బలరాముడి పాత్ర అండి. ఓకే ఓకే ఓకే, అది పాడి వినిపిస్తాను. వినిపించండి సార్, తప్పకుండా. ఆహా, ఈ సమీరం ఎంత సుఖప్రదమైన ఉన్నది. పైకెగయు తరంగముల తుంపరుల గలసి కమత నెత్తమ్మి ఓ దుమారముల బరబి భక్తి గాలి పంపిన బండువోడే. స్వాగతముని చుమనకు ఈ చల్లగాలి. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు ఈ లోకల్గా నాటకాలే కాకుండా అవుట్ స్టేషన్కి వెళ్ళి కూడా నాటకాలు ఆడుతున్నారు సార్, హైదరాబాదే కాకుండా మిగతా ఊర్లు వెళ్ళి. ఇద్దరు బాగా వెళ్ళేవాడినండి, కాస్త ఇంట్లో వాళ్ళది ప్రోత్సాహం తగ్గింది. ఇక్కడిక్కడే వేసుకుంటే బాగుంటుంది కదా, బయటికి పెడతానండి. నేను కొంచెం దేవతార్చన చేసుకుంటాను, దానికి రెండు రాత్రులు కావాల్సి వస్తుంది. ఓకే, ఒక రాత్రి అయితే ఒప్పుకుంటున్నాను. ఓకే, పొద్దున వెళ్ళి మళ్ళీ రాత్రి నాటకం తెల్లారికెళ్ళి వచ్చేస్తే నాకు ఇంట్లో కూడా ఎక్కువగా ప్రెస్ చేయరు. రెండు అంటే చాలా కష్టం సార్. ఓకే, ఈ మధ్యకాలంలో కొంచెం భీముడు పాత్ర నేర్చుకోవాలి. మా గురువు గారు వెంకటాచార్య గారు చెప్పారు, నాగేశ్వర గారు మీరు భీముడు పాత్ర నేర్చుకోండి. మీ మావయ్య గారు కూడా వేసేవారు, చాలా డిమాండ్ ఎక్కువ ఉంది, భీముడి పాత్ర వేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. వారు ఆ రోజు కారులో వస్తుండే చెప్పినప్పటి నుంచి మొదటి రోజు నేను మంచి ముహూర్తం చూసుకుని మొదలుపెట్టాను. ఇప్పుడు ఏది పాడినా భీముడి పద్యం అంతా వారి ఆశీర్వచనమే కాబట్టి అందులో ఒక పద్యం వినిపిస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. భీముడి పద్యం. ఓకే. అనుపమ విక్రమ క్రమ సాయుల కందడి పండురాజనందనులగు ఒక్క కూడ భరణం విడజాడ్పులగు నూలులైదు నిచ్చునట కటా అటుల్ బ్రతుక చూచిన రసకులంబు వారికి ఘనతయే మంత్రరుద్ధ భుజగము ఇప్పుడేమి చే. బాగుంది సార్, బాగుంది. ఇప్పుడు నట గంభీర అని బిరుదు మీకు ఎందుకు ఇచ్చారో మీరు గంభీరంగా పాడుతూ ఉంటేనే నాకు అర్థమైంది. ధన్యవాదాలు సార్. సంతోషం సార్. సార్ ఇంకోటి, ఈ ఒకటి ఈ నటులు పారితోషికాల విషయానికి వద్దాం సార్. ఇప్పుడు అంటే నాకు తెలిసి మీరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు నేను కాదన్ను, కానీ ఒక సామాన్యులు ఉన్నారు కదా సార్ కళాకారులు, వాళ్ళకి తగిన పత్యం లభిస్తుందంటారా ఈ డ్రామా వేయటం వల్ల? లభించడం లేదండి. ఎట్లా సార్? ఇప్పుడు నా విషయానికి వస్తే సార్, ఇస్తే తీసుకుంటా నేను అడగనండి. అంటే నా విషయానికి వస్తే నేను రానుభవం నేనే పెట్టుకుని పెడతాను, అది నాకు ఇంట్రెస్ట్ కొలు పెడతాను. అందులో నేను కళావి ప్రియుడు నేను. ఓకే సార్. ఓకే, నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత దూరమైనా పెడతాను, వాళ్ళు ఇకపోయి నేనేమన్ను చూస్తా, ఒకరు వెళ్ళొస్తానంటే నన్ను వెళ్ళిపోవటం అంతనే. 500 ఇచ్చినా తీసుకోను, 1000 ఇచ్చినా అసలు నాకు అక్కర్లేదు, కానీ ఇస్తే మాత్రం తీసుకుంటాను అదేనండి. కానీ వేరే బీదవాళ్ళకి కనీసం రానుభవం ఛార్జీలను ఇస్తే వాళ్ళు నెక్స్ట్ నాటకానికి కూడా రావస్తారు. కానీ ఆ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఆయన కూడా రావాలి కదా, ఆయన వస్తేనే ఇస్తాడు. అవును సార్, అది కూడా ఒకటి ఉన్నది అందులో. ఆయన ఏదో 10,000 ఒప్పుకునేది, ఆయన 12,000 ఖర్చు వస్తుంది అనుకోలేని ఖర్చు, ఆయన 2,000 రూపాయలు ఆయన జేబులోంచి పడుతున్నాయి. ఇటువంటి నేను చాలా మంది చూశాను. సార్, ఇప్పుడు మేడం గజిటెడ్ ఆఫీసర్ అని విన్నాను, మీ నాటక రంగానికి మీరు మరి ఇట్లాంటి పాత్రలు ధరిస్తున్నారు కదా, మరి మేడం నుంచి మీకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉంది, ఎటువంటి ప్రోత్సాహం ఉంది? ఏమండి, ఒక 5-6 సంవత్సరాల క్రితం లేదు, ఇప్పుడు కాస్త ఉన్నది. ఏదో సెలవులు తెస్తున్నాడు మా ఆయన, ఏదో చెక్కముక్కలు తెస్తున్నట్ల కానీ గిఫ్ట్లు వస్తున్నాయి. ఏదో బాగానే ఉంది, మంచి పేరు ఉన్నది. ఏదో వారంలో ఏదో పేపర్లో పేరు అయితే వస్తూనే ఉంది అనేసి అది ఒక సంతోషం ఉంది నాకు, మా అబ్బాయికి కూడా. ఆ సంతోషమే నాకు ఇప్పటికి ఆరోగ్యానికి చాలా మంచి పనిచేస్తుంది నాకు. విన్నారా,
వాళ్ళ సంతోషం లేకపోతే నేను వెళ్ళలేనండి. అదే సార్. కానీ మీరు ఏదో 5-6 సంవత్సరాల నుంచి లేదని అంటారు. నాకు తెలిసి నేను ఒక డ్రామాకి వస్తే మీకును మీ మేడం గారికి కలిపి సన్మానం చేశారు, నేను నా కళ్ళారా చూశాను. చాలా సార్లు పిలిచారు, ఆమె ఎక్కువ రాదు. ఓకే, ఎందుకంటే ఎక్కువ రాదంటే ఆమె చాలా సిగ్గుపడుతుంది. ఇప్పుడు నాకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్తూ వచ్చాను. నమ్ము నమ్ము బుర్లా సుబ్రహ్మణ్యం గారితో నేను లోహితాశ్వని విషయం, మళ్ళా సున్నారమూర్తి గారితో లోహితాశ్వని విషయం. గొప్ప విషయం సార్. నేను చిన్నప్పటి నుంచి వారు తిరిగాను కాబట్టి. ఇంకోటి పీసపాటి వారి దీని మా మావయ్య గారు నిమ్మగడ దుర్గారాయణ గారు ఉండేవారు. వాళ్ళు వేసే నాటకాలు ప్రతి ఒక్కరు వెళ్ళి చూసేవాడిని. నన్ను నన్ను తీసుకెళ్లేవారు చూడటానికి. చదువుకు చదివి దానికి దాని మీద అంటే మీకు చిన్నప్పటి నుంచి నాటక రంగం మీద అభిరుచి కలిగింది. చాలా చాలా తెలియకుండా తెలియకుండా తెలియకుండా. ఓకే ఓకే ఓకే. అంటే దీన్ని ఒక జీన్స్ గా అనుకోవచ్చు సార్. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు, ఆయనకు నాటక రంగం మీద మక్కువ ఉందా? లేదండి. లేదు. అంటే కొంతమందికే ఈ అభిరుచి అనేది వస్తుంది అనుకోవచ్చు. కానీ మీ బాబుకి లేదు. ఓకే ఓకే. ఇట్లాగే కొన్ని వరకు చిన్న చిన్న ఎపిసోడ్ కూడా యాక్ట్ చేశాను దూరదర్శన్ లో చేశాను. ఓకే ఓకే. దూరదర్శన్ లో నేను పునరపిలో అచ్యుత్తో చేశాను, చిడికున్న శ్రీధర్తో చేశాను, శుభలేఖ సుధాకర్ గారితో చేశాను. చిన్న చిన్న సింగిల్ ఎపిసోడ్ కూడా చేశాను నేను వారితో పాటు. కోడ శంకరరావు గారితో కూడా చేశాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అయితే మీకు ఈ టీవీ రంగంలో కూడా అనుభవం ఉంది. కొంచెం అనుభవం అయితే ఉన్నది. సినిమాల్లో కూడా ఏమైనా చేశారా? సినిమాలు ఈ మధ్యన ఒకటి అది కోట్ల హనుమంతరావు గారు ఏదో సినిమా తీశారండి, అందులో ఏదో ఒక నుంచున్న పోర్షన్ ఇచ్చారు. పంతులు ఇక్కడ షూటింగ్ చేశారు కాబట్టి ఒక సినిమాలో యాక్ట్ చేశానండి. ఓకే సార్. డైలాగ్స్ ఏం లేవు, డైలాగులు ఉంటేనే చేయాలని నాకు అభిలాష. అంతేనండి, మీరు మీలాంటి కళాకారులకి డైలాగ్ అనేది ఉండాలి సార్. తర్వాత మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఇంకొక పద్యం ఏదన్నా మీకు ఇష్టమైన పద్యం సార్. నేను భక్త పోతనలో సర్వజ సింగ భూపాలు వేశాను, అందులో ఒక పద్యం వినిపిస్తాను. వినిపించాను మోహన్ రాగంలో. స్టార్టింగ్ పోతనారుని గ్రామము పైనారు నాడు సైన్యము నా ఆజ్ఞ అమలు జరబా గంధరాజము కొని రాగ గాడు నేను రాజు మాటలు సత్యమై రక్తి గాజు సార్. ఇప్పుడు ఈ ఆలాపన చాలా తక్కువగా తీసుకుంటారు, ఏంటి మీరు ఎటువంటి ఆలాపన చేయకూడదు, రాగాలు ఎక్కువ తీయకూడదు అని ఏమన్నా? అంటే నేను అసలు ఎంట్రీనే పరిషత్తుగా ఎంట్రీ అయ్యాను వాళ్ళ నాటకాలు రావడానికి. అక్కడ ఫస్ట్ ఇద్దరు పెద్దవాళ్ళు చెప్పారు, పరిషత్తులకి అయితే రాగాలు ఎక్కువ తినేరు, రాగాలు ఎక్కువ అలవాటు చేసుకోకు అనేసి అన్నారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళందరూ కూడాను వీధి నాటకాలు వేసి పెట్టుమోక్షలు వేసేటప్పుడు అంత రాగాలు మీద పాడేవాళ్ళు. అదేంటి ఈయన ఇట్లా చెప్తాడు అనేసి అట్లా అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే టైం 2 గంటలే, 1:50, 2:05. ఈ రాగ ఆలపన 5-6 నిమిషాలు పడుతుంది. ఈ ఒక్కొక్క పద్యానికి 5-6 నిమిషాలు పెడితే ఆ నాటకం సరిపోదు. ఆ టైం ఇచ్చిన వారికి ఆ పరిషత్తు వాళ్ళకి టైం సరిపోదు, ఎందుకంటే పరిషత్తు వాళ్ళు ఎన్నో నాటకాలు పెడతారు కదా. అందుగురించి నాకు కూడా అంత రాగా లాపనికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఇష్టపడలేదు కూడా అంత రాగా లేదు కూడా, అది వాస్తవంగా చెప్తున్నాను. అయితే సార్ ఇది మీ 1 ఇయర్ బ్యాక్ మీ నాటకం నేను చూశాను, ఇది కృష్ణరాయభారం. కృష్ణరాయభారం సెంట్రల్ సీన్లో మీరు దుర్యోధనుడు వేశారు. అయితే నాకేమనిపించింది అంటే మీ వేషం చాలా బాగుందండి. అంటే దుర్యోధనుడిగా మీ పర్సనాలిటీ కానీ మీ వేషం చాలా క్యారెక్టర్ బాగా సూట్ అయింది. అయితే నాకు అప్పుడు మీరు పద్యాలు పాడుతున్నప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలేమో అనుకున్నాను నేను లాస్ట్ ఇయర్. సార్ నేను చేసింది ప్రాక్టీస్ 1% కూడా లేదండి, అంటే ఇంకా నేను నేర్చుకోవాలి. అదే ఆ విషయానికి వస్తున్నాను సార్. అదే 1 ఇయర్ బ్యాక్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది, కానీ ఇప్పుడు మీ పద్యం వింటామంటే చాలా మార్పు, చాలా అభివృద్ధి కనిపించింది. ఎంత సాధన చేశారు దీని గురించి మీరు? మీరు నమ్మరు, నేను 1 గంట దాకా ఏకంగా చదువుకుంటూ ఉంటాను. ఒక్కడినే కూర్చొని చదువుకుంటా, ఒక్కడినే కూర్చొని యాక్టింగ్ చేసుకుంటాను. నాకు బయట
ప్రపంచం అక్కర్లేదు. ఒక రూమ్లో కూర్చుంటాను, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. డిస్టర్బెన్స్ ఉంటే నాకు పద్యం ఎక్కదు. అందులో భావాన్ని తెలుసుకుంటాను. ఈ భావాన్ని చెయ్యి ఇట్లా ఊపాలి. కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు, ధర్మరాజు గారు ఎక్కడ కూర్చున్నాడు, వీళ్ళందరూ నాకు తెలుసుకొని నా మైండ్లో కుదించుకుంటాను. ఈ వర్డ్ వాళ్ళకు అప్ప చెప్పాలి, ఈ వర్డ్ వాళ్ళకి చెప్పాలి, ఈ రాగం ఇక్కడ ఎండ్ చేయాలి, ఈ రాగం ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఈ రాగం ఇక్కడ ప్రజలకు చెప్పాలి అని ఒక అవగాహన నాకు కనీసం ఒక 4-5 ఏళ్ళ కింద వచ్చింది. కానీ దాన్ని దారిలో తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డానండి. నా అంతా నేను కష్టపడ్డాను. కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా నాకు కొంతమంది చెప్పారు అనుకోండి, ఆరు మనుషులు చాలా మంది చెప్పారు. కానీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు ఒకనొకప్పుడు 2015లోనో ఒకసారి కొట్టి వెంకటేశ్వర గారు చెప్పారు, కడు బంధుగుడు అనకూడదు, కడు బంధుగుడు అన్న అంటే అది దాకపోతే ఆహో ఏం చెప్పారండి అని అటువంటి ఆలోచన నాకు వచ్చాను. ఓహో ఇక్కడ ఒత్తు పెట్టకూడదు అని పెద్ద ఆయన చెప్పారు. అది ఈ రోజు దాకా వారు చెప్పి నేను ఫాలో అవుతూ ఉంటానండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్. అది కొంతమంది చెప్పారు నాకు, నాటక సమాజాల వాళ్ళు, తర్వాత ఒక పేద కళాకారులు, చిట్టి బాలనాగేశ్వరరావు గారు హితోతంగా ఆయన శక్తి వంచన లేకుండా ఆయన శక్తికి తగ్గట్టు ఆయన హెల్ప్ చేస్తారని విన్నాను. ఎంతవరకు నిజం సార్? అది సార్ అది నేను చెప్పకూడదు. అంటే చెప్పకూడదు అంటే చెప్పపోయినా తెలియకూడదు. మా నాన్నగారు నేర్పించారు. ఒకప్పుడు మా నాన్నగారు వాళ్ళ ట్యూబ్ రిహార్సల్స్ కంటే ఇట్లా అనేవాట. అంటే ఏంటి, అప్పుడు జేబులు ఇక్కడ ఉండేవి, ఓకే సార్, ఆ జేబులు పైసలు తీసుకోమని ఇట్లా అనగానే పక్కన సైడ్ లో జేబులు లేవు. అంటే మా నాన్న అలా నాకు చెప్పాడు, నేర్పించాడు. నేను అదే ఫాలో అవుతాను. ఏదో త్వరలో రూపాయి అయిపోయినా ఒక పావాలని ఇటానికి ప్రయత్నం చేస్తా ఉంటే. అదేనండి, ఉండాలి కదా. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు, ఇప్పుడు మీ నాటక రంగానికి హితోదకమైన సేవలు అందిస్తున్నారు, మీరు మీ సహాయాలు చేస్తున్నారు, ఆ నాటకాల్లో మీరు పాత్రలు ధరిస్తున్నారు. అయితే ఇక మున్ముందు ఒక మైథలాజికల్ సీరియల్ చేయాలని కానీ, లేకపోతే ఒక మైథలాజికల్ ఫిల్మ్ చేయాలని కానీ, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే డిజిటల్ మీడియాలోకి ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా చాలా విగరస్గా ఉంది. ఇప్పుడు బాగా చొచ్చు పెద్ద పెద్ద మహానటులే సోషల్ మీడియాలోకి వస్తున్నారు. అట్లా ఏదైనా ఒక యూట్యూబ్ ఫిల్మ్ చేయాలని కానీ అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? అటువంటి మైథలాజికల్ ఫిల్మ్స్ లేదు కానీ అండి, లేదు కానీ ఒక ఇంట్రెస్ట్ ఒక సంవత్సరం కింద వచ్చింది. అంటే మా చుట్టాలు కూడా చెప్పకూడదు, కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేని కానీ, కానీ నేను అందుగురించి టీఎంటీడీ మెంబర్ అయ్యాను, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో మెంబర్ అయ్యాను. వాళ్ళు ఏదో పంపిస్తూనే ఉంటారు రోజుకి, 47 ఏళ్ళు కావాలి, 57 ఏళ్ళు కావాలి, 67 ఏళ్ళు కావాలి. ఎప్పుడు 70 ఏళ్ళు అడుగుతా నేను చూస్తుంటాను. 60 ఏళ్ళే పంపించాను, నేను చూస్తాను కదా 60 ఏళ్ళు వాడికి మళ్ళీ ఉంటాను. కానీ యాక్చువల్గా 70 అని ఇంకో నన్ను పిలవలేదు, పిలుస్తాను. రేపైనా ఎల్లుండైనా నాకు అవకాశం వస్తే పిలుస్తారు. కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేయాలి, మైథలాజికల్ చేయాలనేసి నాకు సొంతంగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, వీడికి ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఎందుకు అవసరమా అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకు శుభ్రం కాలేజ్కి వెళ్ళచ్చు, కాలేజ్కి వెళ్తే వాళ్ళకి వెళ్తే నా డ్రైవర్కి ఇచ్చుకోవాలి, కార్ డ్రైవింగ్ రాదు, అటువంటి కొన్ని నేను ఆలోచిస్తూ ఉంటాను. అదే ఇప్పుడు నాటక రంగానికే కాకుండా నెక్స్ట్ టీవీ రంగానికి, సినిమా రంగానికి కూడా మీరు సేవలు అందించాలని, మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు ఆ ఉద్దేశం ఉండుంటే నేను నా ఛానల్లోనే మనం కలిసి వర్క్ చేద్దాం. మనం మైథలాజికల్ ఫిలిమ్స్, కృష్ణరాయబారం సెంట్రల్ సీన్ కానీ, పడక సీన్ కానీ, మీరు అన్నట్టు ఈ ధర్మరాజు సీన్స్ కానీ ఇవన్నీ మనం కలిసి చేద్దాము తప్పనిసరిగా. అయితే నాగేశ్వరరావు, ఇప్పుడు కళాకారులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు సార్ ఈ నాటక రంగంలో? ఏంటది ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అంటారు, చెప్పుకోలేని బాధలు పడతా ఉంటారు, ఏంటంటారు అది, ఎలా సాల్వ్ చేయాలి వీటిని? మన పట్టణాల్లో మనకి తెలియదు కానీ ఊళ్ళలో చాలా కష్టపడతారు. పట్టణాల్లో ఇక్కడి నుంచి రావాలంటే వాళ్ళు ఇచ్చేది 500 రూపాయలు 1000 ఇస్తారండి. రానుపోని ఆటోలకి 500 రూపాయలు అవుతాయి. అది అర్ధరాత్రి 10 ఇంటికి వదిలి పెడతారు. 10 ఇంటికి ఆ మగవాడు కానీ ఆడది కానీ ఎట్లా పెడతారండి? అది చాలా కష్టం. అది ఇవాళ రేపు 9 ఇంటికి అయిపోవాలంటున్నారు కానీ అవ్వదు, కాదు. అక్కడ ఎందుకంటే మనం నాటకం కానీ ఒక సీన్ కానీ ఒక మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ కానీ మీటింగ్ 1.5 గంట పడుతుంది. ఈయనేమో లోపల ఆర్టిస్ట్ మేకప్ అయి కూర్చుంటారు. అప్పటికి టైం అయిపోతుంది, అప్పటికి ట్రైన్ వెళ్ళిపోతాయి, బస్సులు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళకి పారితోషికం కూడా చాలదు. కానీ సిటీలో వెయ్యాలంటే ఒకటి ఉందండి. అందులో మనం ఏం ఆశించకుండా వెయ్యాలి, కానీ బీద ఆర్టిస్ట్ని మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మా మల్లాది వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన పాపం బీద ఆర్టిస్ట్, వాళ్ళు ఇంకా 2 ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు పాపం 500 వేయిస్తే కానీ వాళ్ళు గడవదు ఇల్లు. అటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహించాలి.
మనమే ఇచ్చేసరి ఒక 500 పెట్టుకోవాలి 1000 పెట్టుకోవాలని అట్లా నేను అట్లా కొంతమంది నేను ఇస్తూ ఉంటాను. నేను ఒకవేళ ప్రొడక్షన్ మేనేజర్ 500 ఇచ్చిన ఇవ్వ 200 వేసి పెట్టుకోవద్దు అంటాను. నేను అంటాను నేను సహా ఆర్టిస్ట్ అయినా నేను ఇస్తూ ఉంటాను, అదొక నాకు హాబీ. ఈ రోజు అట్లా గడుపుతూ వస్తానండి. సార్ అయితే ఇప్పుడు ఈ నాటక రంగం ముఖ్యంగా పద్య నాటక రంగానికి ప్రభుత్వాలు ఎటువంటి హెల్ప్ చేయాలంటారు, ఎటువంటి సహకారాన్ని మన కళాకారులకు అందించాలంటారు, లేకపోతే నాటక సమాజాలకు అందించాలంటారు? అంటే ప్రభుత్వాలే కాదు, అట్లా ఈ ప్రజా సంస్థలు ఉంటాయి, కళా పోషకులు ఉంటారు, వీళ్ళందరూ ఎలా సహాయం చేయాలంటారు, ఎటువంటి సహాయం చేస్తే ఈ నాటకాలు అభివృద్ధి చెందుతాయి అంటారు, ఎటువంటి సహాయాన్ని మీరు అందిస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎస్పెషలీ? సార్ గవర్నమెంట్ వారు ఇచ్చేది ఏదో ఒక రేట్ పెట్టుకుంటారు, 20,000, 30,000, 15,000 ఎంతో పెట్టుకుంటారు. కానీ అది చాలా పెంచాలండి. ఇప్పుడు చిన్న నాటకం వేయటానికి ఒక 2-3 సీన్లు వేస్తారనుకోండి, అంటే ఒక సీన్ వేస్తారు, ఒక సీన్ వేయరు అనుకోండి, అట్లా ప్రాపగండ అయ్యింది. కానీ 2-3 సీన్లు వేస్తే 2-3 సీన్లు అంటే 2 గంటలు అండి. ప్రజలు కూర్చుంటే వాళ్ళు 3 సీన్లైనా వేస్తారు. ఈ 2-3 గంటలు కూడాను మేకప్ ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వాలి, ఒక 5,000 వేసాడు, 5,000 అక్కడే పోయినాయి. ప్రభుత్వం మనకేం చేస్తుంది, ఒక 20,000, 25,000 వస్తుంది. FDC వాళ్ళు కానీ మన సాంస్కృతిక సంస్థ కానీ వాళ్ళు కొంచెం పెంచి గవర్నమెంట్ వాళ్ళు మన కళాకారులను ప్రోత్సహిస్తే ఈ కళలు ఉభయ రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా మనలే పిలుస్తుంటారు. ఎందుకంటే తెలుగు పద్యం ఉన్న ఇంట్రెస్ట్ ఏ పద్యంలోనూ లేదండి. ఇది మన ప్రభుత్వాలు ఆలోచించి మనల్ని పైకి తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిని గుర్తుపడతారు. సార్ మీరు ఇప్పుడు ఒక కళాకారుడుగా మీరు చెప్తున్నారు, మీ కళాకారులకి ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది కదండి, ఒక సమైక్య ఉంటుంది కదా, వాళ్ళు సమైక్య ఆ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి ఎటువంటి రిప్రజెంటేషన్ పెడతలేదంటారా, పెట్టినా అది వర్కౌట్ అవుతుంది? పెడుతున్నారు. దానికి వాళ్ళు స్పందించాలి అందరే. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా పాత గవర్నమెంట్ ఎక్కువ స్పందించలేదు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిగా కొత్త గవర్నమెంట్ మళ్ళీ స్పందిస్తుందని నాకు ఆశ ఉందండి. ఓకే, తప్పకుండా స్పందించాలని, ఈ నాటక కళారంగానికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. చివరిగా ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకో పద్యం ఏదన్నా పాడగలరా సార్? ధర్మరాజు పద్యం అండి సార్. ఆలును బిడ్డలేవా నుపులు ఆలములో గణజేరగా ఎల్ల చుట్ట ఆలును రూపు మాయగా కటా ఇల దక్కున దక్కని తురే సాలును రాజభా వాసుదేవ చాలును రాజ్య భాగము ప్రజలు సుఖించిన నాకు చాలే నే చాలగ కాదు చూడే తిరజాలను నెత్తురుకో మాధవా. థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు, మీరు మా అంత దూరం నుంచి మా స్టూడియోస్కి వచ్చి మీరు మనసు విప్పి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీరు చాలా ఉల్లాసంగా, చాలా హ్యాపీగా, చాలా క్యాజువల్గా మాట్లాడారు, అద్భుతంగా పద్యాలు. బయట కాదు, ఎప్పుడు నవ్వుతూనే హ్యాపీగా ఉండాలి, అలా జీవితం అలా కోరుకున్నానంట. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముందు ముందు మీరు మరిన్ని నాటకాలు వేయాలని, నాటక కళాకారులకి ఎన్నో సహాయ సహకారాలు మీరు అందించాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నానండి. ఇంత దూరం వచ్చి మీరు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. అయ్యో నేనే మీకు ధన్యవాదాలు తెలియాలండి.